తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలో బీరంగుడ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 అడుగుల మహాత్మా అశ్వారూఢ బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఉదయం మెదక్ ఎంపీ కేపీఆర్ శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. వీరశైవ లింగాయత సమాజం విజ్ఞప్తి మేరకు 30 లక్షల రూపాయల సొంత నిధులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్దంలోని కులరహిత సమాజం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడు అని కొనియాడారు. అనంతరం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య లింగభేదాలను తొలగించడానికి కృషి చేసిన గొప్ప అభ్యుదయవాది బసవేశ్వరుడని కొనియాడారు. భవిష్యత్తు తరాలకు ఆయన చూపిన మార్గం తెలియజేయాలనే లక్ష్యంతో 30 లక్షల రూపాయల సొంత నిధులతో జాతీయ రహదారి పక్కన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన సూచించారు. బీరంగుడ కమాండ్ లో బీరంగుడ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సభకు అధ్యక్ష వహిస్తున్న శివకుమార్ గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమము మంచి కార్యక్రమము. బసవేశ్వర కమిటీ తరఫున ఇది బీరంగుడ రోడ్డు వెళ్ళి పోయినప్పుడు ఇక్కడ ఇద్దరు భూపాలన్న గారు మన జగదీష్ గారు అప్పుడు ఎన్ని సంవత్సరాల కింద 10 సంవత్సరాల కిందనో 15 సంవత్సరాల కింద అక్కడ పెట్టడం జరిగింది సిమెంట్ విగ్రహం. ఈ రోడ్డు వెళ్ళినీళ్ళు పోతా ఉన్నది ఏం చేయాలని ఆలోచన చేసి భూపాలని అందరం కలిసి ఈ కమిటీ వాళ్ళ పిలిచినప్పుడు ఇది జరపవలసి వస్తుంది, జరిపిన తర్వాత మళ్ళా విగ్రహం ఆవిష్కరించాలనే ఆలోచనతో అప్పుడు డిసిషన్ తీసుకొని వారికి మాట ఇచ్చి మాట ప్రకారంగా ఆ విగ్రహాన్ని జల నిమజ్జనం చేయడం జరిగిందని అనుకుంటాను నేను. దాని తర్వాత ఈ రోజు కాంస్య విగ్రహాన్ని మన బీరంగుడ కమాండ్ మెయిన్ రోడ్ పైన ఈరోజు భగవంతుడితో సమానంగా కొలుస్తున్న బసవేశ్వరుడు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం నా జీవితంలో ఒక భాగం అనిగిన ఆలోచన చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ చేసిన శిల్పి బసవరాజ్ వాళ్ళ భార్య జరిగింది. శిల్పి అంటే మాషామాషి కాదు, ఆ రూపకల్పన చేయడము అది ఒక మరి ఏ కులము మతము ఏది లేకుండా కూడా మరి ఈ ప్రాంతంలో ఏ మందిరాన్ని నిర్మించినా మసీదు నిర్మించినా చర్చి నిర్మించినా మరి అందరికీ నేనున్నా అందుకుంటా అని చెప్పి మరి గౌరవ పెద్దలు గూడెం మహిపాల్ రెడ్డి గారికి మరి మా అన్న గౌరవ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు మరి భూపాలన్న గారికి స్థానిక కార్పొరేటర్లు పుష్ప నగేష్ గారికి అదేవిధంగా వెట్టు కుమార్ గారికి సింధు ఆదర్శ్ రెడ్డి గారికి మా ఏఎంసీ చైర్మన్ విజయ్ గారికి